Hello everyone, welcome to SR Tutorial. Friends, ee video lo manam January 2022 ki sambandhinchina monthly current affairs quick revision ni manam ippudu chuddam. Dinla question, Jatiya under 23 athletics championship lo 1000 meter lo 200 meter la vibhagalalo swarna patakalu sadinchina Taranjeet Nada kramashikshana committee vicharanalonu doshiga telite aame pai enni samacharalaku nishedham vidhistaru? Okay, Nada Kramashikshana Committee Vicharana Lonu Doshiga Telinatlaite Ameku Nalugu Samvatsarala Nishedhani Vidhistaru. Next question. Itivala ye Parliament lo Agni Pramadam Sambhavinchindi? Answer: Dakshin Africa Parliament lo. Next question. Itivala Robo Station Interactive Museum ni ekkada erpatu chesaru? Answer: Moscow lo. Next, ఇటీవల ఏ బ్రిటన్ మాజీ ప్రధానమంత్రిని బ్రిటన్ రాణి ఎలిజబెత్ నైట్హుడ్ హోదాతో సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ 4 టోనీ బ్లెయిర్. నెక్స్ట్, ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 అల్కా మిత్తల్. అల్కా మిత్తల్. నెక్స్ట్, ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోగా ఆ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్న మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సావిత్రిబాయి పూలే. నెక్స్ట్, ప్రపంచ ఈ వ్యర్థాల పర్యవేక్షణ నివేదిక 2020 ప్రకారం 2019లో విశ్వవ్యాప్తంగా ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అవ్వడం జరిగింది? ఆన్సర్ 5.36 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య అకాడమీ 2021 సాహిత్య అకాడమీ అవార్డుకు దయా ప్రకాష్ సిన్హాను ఏ భాషకు ఎంపిక చేశారు? ఓకే, దయా ప్రకాష్ సిన్హాను ఆప్షన్ 1 హిందీ భాషకు ఎంపిక చేశారు. నెక్స్ట్ 1, క్రిస్టియానా రొనాల్డో ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ సాధించగా ఈయన ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్, వీరు పోర్చుగల్ దేశానికి చెందినవారు. ఆన్సర్, పోర్చుగల్ దేశానికి. నెక్స్ట్ 1, ప్రపంచ ఈ వ్యర్థాల పర్యవేక్షణ 2020 నివేదిక ప్రకారం 2030 నాటికి విశ్వవ్యాప్తంగా ఈ వ్యర్థాలు ఎంత శాతం పెరిగాయని అంచనా వేసింది? ఆన్సర్, 38%. నెక్స్ట్ 1, ఇటీవల భారతదేశం ఎన్నవ అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ను ప్రారంభించింది? ఆన్సర్, 3వ అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, పాఠశాలలోని 10 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఫ్రీ మొబైల్ ట్యాబ్లెట్ ఇస్తున్న రాష్ట్రం ఏమిటి? ఆప్షన్ 1 ఉత్తరాఖండ్ రాష్ట్రం. నెక్స్ట్, ఇటీవల ఇజ్రాయెల్ కింది వాటిలో దేనిపై బాంబులు వేసింది? ఇజ్రాయెల్ గాజాపై బాంబులు వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల మంది రైతులు 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద లబ్ధి పొందనున్నారు? ఆన్సర్, 50.58 లక్షల మంది. నెక్స్ట్, ఇటీవల ప్రధాని మోదీ 45 ఏళ్ల నాటి ప్రాజెక్టు లక్వార్ మల్టీపర్పస్ డ్యామ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్, ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్, పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల పూర్తి స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయబడిన యుద్ధ నౌకను దర్శించారు, అయితే దాని పేరేమిటి? ఆన్సర్, ఐఎన్ఎస్ విక్రాంత్. నెక్స్ట్, ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఏ రైల్వే స్టేషన్కి వీరాంగన లక్ష్మీబాయి అనే పేరు పెట్టారు? ఆన్సర్, ఝాన్సీ రైల్వే స్టేషన్కి వీరాంగన లక్ష్మీబాయి పేరు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రముఖ ప్రపంచ కంపెనీ టెస్లా యొక్క ఆటో పైలట్ టీమ్ తొలి ఉద్యోగిగా భారతీయ సంతతికి చెందిన ఎవరికి అరుదైన గౌరవం దక్కింది? ఆన్సర్, అశోక్ ఎల్లుస్వామికి. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ తన 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటుంది? ఆన్సర్,
ఒకటవ తేదీ జనవరిలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం మధ్యగల పిల్లలకు కోవిడ్ టీకా వేయడాన్ని ప్రారంభించింది? అంటే 15 నుంచి 18 సంవత్సరాల మధ్యగల పిల్లలకు కోవిడ్ టీకా వేయడాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్సి అంటే ఆర్థిక బలహీన వర్గాల కోటా కింద ప్రయోజనాలు కల్పించేందుకు 8 లక్షల రూపాయలు వార్షిక ఆదాయాన్ని సరిహద్దుగా తీసుకుంది? ఆన్సర్, 8 లక్షల రూపాయలు. నెక్స్ట్ వన్, 100 రోజుల పఠన ప్రచారాన్ని పాదే భారత్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్, ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత దిగ్గజ బౌలర్లలో తొలి స్థానంలో నిలిచిన అనిల్ కుంబ్లే 8 వికెట్లను తన కెరీర్లో తీశాడు? అనిల్ కుంబ్లే తన కెరీర్లో 588 వికెట్లను తీశారు. నెక్స్ట్, భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక వర్గం మహిళల అసభ్యకర చిత్రాలను వేలం వేసే ఒక యాప్పై నిషేధాన్ని విధించి తొలగించింది. అయితే ఆ యాప్ పేరేమిటి? ఆన్సర్, బుల్లీ బాయ్. నెక్స్ట్, కింది వాటిలో దేని ప్రకారం 2021 సంవత్సరంలో భారతదేశంలో దాదాపు 126 పులులు చనిపోయాయి? ఆన్సర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద రైతులకు 8000 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది? ఆన్సర్, 1036 కోట్ల రూపాయలను. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మురికి వాడల్లో నివసిస్తున్న జాబితా ఎంత శాతంగా ఉన్నారు? ఆన్సర్, 16%. నెక్స్ట్, భారత కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ స్మార్ట్ సిటీ మిషన్ కింద 8 ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా పూర్తయినట్లు ప్రకటించింది? ఆన్సర్, 3131 ప్రాజెక్టులు. నెక్స్ట్, టర్కీ నగరం ఇస్తాంబుల్లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించిన సతీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్, వీరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. నెక్స్ట్, ప్రపంచ ఈ వ్యర్థాల పర్యవేక్షణ నివేదిక 2020 ప్రకారం 2019లో విశ్వవ్యాప్తంగా 8 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అవ్వడం జరిగింది? ఆన్సర్, 5.36 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు. నెక్స్ట్, సాహిత్య అకాడమీ 2021 సాహిత్య అకాడమీ అవార్డుకు దయా ప్రకాష్ సిన్హాను ఏ భాషకు ఎంపిక చేశారు? ఆన్సర్, హిందీ భాషకు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లె కన్నీరు పెడుతుంది అనే సాహిత్య గీతం రాసి 2021 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర అకాడమీ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది గోరటి వెంకన్న. నెక్స్ట్, ఇటీవల భారత్ ఏ దేశంతో అణు వివరాలు ఇచ్చిపుచ్చుకుంది? ఆన్సర్, పాకిస్తాన్తో. నెక్స్ట్, జనవరి 2022లో యుఎన్ఎస్సి యొక్క కౌంటర్ టెర్రరిజం కమిటీకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఆన్సర్, భారతదేశం. నెక్స్ట్, ప్రపంచకప్ నామ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని పిలుస్తారు? ప్రపంచకప్ నామ సంవత్సరంగా 2022 సంవత్సరాన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్, స్వామిత్వ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 మ్యాప్లు అందజేశారు? 754 మ్యాప్లను స్వామిత్వ యోజన కింద. నెక్స్ట్, సామాజిక ప్రగతి సూచిలో భారతదేశం ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది? 115వ స్థానంలో. నెక్స్ట్, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో క్వాంటమ్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది, అయితే అది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్, మధ్యప్రదేశ్లో. నెక్స్ట్, 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు పురుషుల T20 ప్రపంచకప్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్, ఆస్ట్రేలియాలో.
నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు ఎంపికయ్యారు? ఈజ్ మై ట్రిప్ బ్రాండ్ అంబాసిడర్లుగా విజయ్ రాజ్ మరియు వరుణ్ శర్మ ఎంపికయ్యారు. నెక్స్ట్ అమెరికా జనగణన విభాగం 2021 ప్రపంచ జనాభా ఎన్ని కోట్ల మేర పెరుగుదలను చూపిందని అంచనా వేసింది? ఆన్సర్ 7.4 కోట్ల మేర. నెక్స్ట్ అండర్-19 క్రికెట్ ఆసియా కప్ను ఫైనల్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఏ దేశం పైన సొంతం చేసుకుంది? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 జనవరి నుండి 11 జనవరి వరకు 32వ పుస్తక మహోత్సవంని ఏ నగరంలో జరుపుతుంది? ఆన్సర్ విజయవాడలో. విజయవాడలో. నెక్స్ట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి అండ్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మిస్టర్ వాసుదేవన్ పటంగి నరసింహన్. నెక్స్ట్ 2021 బ్లూంబర్గ్ బిలియనీర్ సూచి ప్రకారం అత్యంత సంపద కలిగిన వ్యక్తి ఎవరు? భారత్లో మొదటి వ్యక్తి వీరు వారెవరు? ఆన్సర్ గౌతమ్ అదానీ. నెక్స్ట్ జాతీయ రైల్వే బోర్డు చైర్మన్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వినయ్ కుమార్ త్రిపాఠి. వినయ్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ భారత్ ఫిలిప్పీన్స్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఫిలిప్పీన్స్ దేశం భారత్ నుండి బ్రహ్మోస్ క్షిపణిని ఎంతకు కొనుగోలు చేసింది? ఆన్సర్ 413 కోట్లకు. నెక్స్ట్ 250 రూపాయలు పెంచిన వృద్ధాప్య పింఛన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ఏ జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు? ఆన్సర్ గుంటూరు జిల్లాలో. నెక్స్ట్ అండర్-19 ఆసియా క్రికెట్ కప్లో భాగంగా భారత్ 103 పరుగుల తేడాతో ఏ దేశంపై గెలుచుకుంది? ఆన్సర్ బంగ్లాదేశ్పై. నెక్స్ట్ 2021 ఎలక్ట్రానిక్ ఇయర్గా ఇటీవల ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్గా నియమితులైంది ఎవరు? ఆన్సర్ సాయి శంకర్. సాయి శంకర్. నెక్స్ట్ అమెజాన్ యాప్ బుక్ సేల్స్లో అత్యధిక ప్రజాదరణ పొందిన 2021 పుస్తకంగా ఏ తెలుగు వ్యక్తి రాసిన పుస్తకం ది రోరింగ్ ల్యాంప్స్ తొలి స్థానంలో నిలిచింది? ఆన్సర్ శ్రీధర్ బెవర్ రాసిన పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ని అమలు చేస్తున్న కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో తెలంగాణ మొదటి స్థానాన్ని పొందగా తమిళనాడు 2వ స్థానాన్ని పొందింది. అయితే 3వ స్థానాన్ని పొందిన రాష్ట్రం ఏమిటి? 3వ స్థానాన్ని పొందింది గుజరాత్. నెక్స్ట్ దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే 3వ వన్డే సిరీస్ల కోసం బీసీసీఐ ఎవరిని భారత క్రికెట్ కెప్టెన్గా ఎంపిక చేసింది? ఆన్సర్ కేఎల్ రాహుల్ను. నెక్స్ట్ రోడ్లు మరియు ట్రాక్టర్లపై నడపగలిగే ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఇటీవల ఏ దేశం తయారు చేసింది? ఆన్సర్ జపాన్ దేశం. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్లో మీకు సబ్జెక్ట్ వైజ్గా ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 800,000 పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించింది. భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 800,000 పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించింది. ఆన్సర్ 1.78 లక్షల పంచాయతీలకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో హర్యానా కౌశల్ రోజార్ నిగమ్ అనే పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ మనోహర్ లాల్ ఖట్టర్.
నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మ్యాన్ మేడ్ ఫైబర్లపై ఎంత శాతం జిఎస్టీని విధిస్తుంది? 18%. నెక్స్ట్, భారతదేశంలో తొలిసారిగా నీటిపై నడిచే వాటర్ మెట్రో సేవలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ రాష్ట్రం. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దుర్గాశంకర్ మిశ్రా. నెక్స్ట్ వన్, మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2022 అనేది ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్, న్యూజిలాండ్ దేశంలో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.